కాకినాడ జిల్లా 53వ శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ వరలక్ష్మి వ్రతం ఘనంగా వార్షిక మహోత్సవం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం బడేలమ్మ చెరువు ఎదురుగా గల సామర్లకోట గ్రామంలో నవదుర్గ ఆలయం నందు గత 53 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రీ అమ్మవారి అనుగ్రహం ఉత్సవంతో ఆశిస్తూ చికాయ పిండి వంటలతో షడ్రసోపేతమైన పదార్థాలతో శ్రీదేవి నివేదించిన ప్రసాదాన్ని కార్యక్రమంలో పాల్గొని పంచి వాయు నమస్కారాలు ఇచ్చి సాదరంగా ఇండ్లను పంపడం దేవి పత్రిక ఒకే కనక విజయలక్ష్మి అమ్మ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 5/8/2022 ఉదయం 8 గంటల నుండి శ్రీ వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు శ్రీ అష్టలక్ష్మి వ్రతం దేవి పుత్రుడు శ్రీ కనకదుర్గ విజయలక్ష్మి అమ్మవారి ఆధ్వర్యంలో పూలను శాస్త్రోక్తంగా సంకల్పించారు. వరలక్ష్మి వ్రతంతో ముత్తైదులకు శ్రీదేవి విందు భోజనంతో పాటు నీతో మాట్లాడడం, ఆయన నమస్కారం మరియు 316 మందికి ముత్తైదులకు డ్రా ద్వారా చీరలు ఇచ్చుటకు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ అఖిల లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, పత్తిపాడు మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు విచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో స్త్రీలు పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు.